ప్రజావాణి సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులతో కలిసి ఆయన స్వీకరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరగా పూర్తి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామగుండంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం 3 ఏళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంతవరకు పంపిణీ చేయలేదన్నారు. కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయని, వాటిని పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వస్తున్నాము. ఇప్పటికి 4 సార్లు వచ్చినాము కలెక్టర్ ఆఫీస్కి రామగుండం నుండి. కానీ వచ్చినప్పుడల్లా అయితే అమ్మ అయితే ఈ పని వరకు నడుస్తుందని అంటున్నారు కలెక్టర్ సార్. కానీ అక్కడ పని మాత్రం చాలా తక్కువ నడుస్తుందండి. చాలా మంది తక్కువ మంది ఉన్నారు అక్కడ, పని ఎక్కువ నడవట్లేదు. ఇంకా చాలా పెండింగ్ ఉన్నది పని, స్లోగా నడుస్తుంది పని. మేము ఎన్నిసార్లు వచ్చినా మాకు ఏదైనా ఆధారం ఇవ్వండి. అంతకుముందు సార్ వచ్చినప్పుడు అన్నాడు మాకు ఇంట్లో పట్టాలు ఇస్తామని అన్నారు. ఆ ఇంట్లో పట్టాలు ఇప్పుడు అడిగితే నేను అయితే అమ్మ అన్నట్టుగా కొంచెం కేర్లెస్గా తీసుకుంటున్నారు, ఎవరు పట్టించుకుంటలేదండి. కొంచెం దయచేసి మీరు అందరు కలిసి మాకు తొందరగా ఇండ్లు రావాలని అనుకుంటున్నాను. చాలా మంది మేము చాలాసార్లు నడుస్తున్నాము. ఆ ఇండ్లు ఎప్పుడైతే అప్పుడే మేము వెళ్తామని చెప్పేసి సార్ని అడిగితే ఏమంటున్నాడు అని అంటే, సార్ ఉండి మీకు మొన్ననే కొంచెం బిల్లు శాంక్షన్ అయింది, మీ వర్క్ కాలేదు, మీ వర్క్ అయిపోయిన తర్వాత మేము అవి చూస్తామని అంటున్నాడు. ఇక మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన కూడా అదే అంటున్నాడు. కలెక్టర్ దగ్గర పోతే ఎమ్మెల్యే అంటున్నాడు, ఎమ్మెల్యే దగ్గర కలెక్టర్ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు అంటున్నారు. మేము ఇటు అటు తిరిగి బాగా సఫర్ అవుతాను. 660 మంది ఉన్నాం లబ్ధిదారులు. చాలామందికి ఇండ్లు లేవు. మొన్న ఇప్పుడు ఈ వర్షాలకైతే మళ్ళీ ఇంకా అన్ని ఇండ్లు కూలిపోయి ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంతిని మండలం కన్నాల గ్రామ శివారు సర్వీ నెంబర్ 267లోని పొలాల్లోకి RG3లోని OCP2కి సంబంధించిన మట్టి పెద్ద ఎత్తున కొట్టుకు వచ్చింది. దీంతో 30 ఎకరాల మేరకు నష్టం జరిగిందని బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినా స్పందించడం లేదని వారు వాపోయారు. గత నెల 19 తారీఖు నాడు కురిసిన భారీ వర్షానికి మా పొలానికి ఆనుకొని ఉన్న RG3 OCP2 డంప్ యార్డు మట్టి గత 2-3 రోజుల కింద పెట్టిన నాటు మీనికి వచ్చి మొత్తం అండుగా చేరి పూర్తిగా నష్టం జరిగింది. దాదాపుగా ఎకరానికి 50,000 వరకు ఖర్చు పెట్టాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి కూడా తమ మన వాట్సాప్ ద్వారా కూడా పంపించడంతో వారు వారి RI ప్లస్ సింగరేణి యజమానం పంపించారు. కానీ ఇప్పటి వరకు 25 రోజులు అవుతున్నా కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ దెబ్బన నష్టపరిహారం ఇవ్వకుండా కూడా దానికి సంబంధించిన మా ప్రాంతంలో నడుస్తున్న ఆ సింగరేణి లారీలను కూడా అడ్డుకుంటామని ప్రాంత రైతులు అడ్డుకుంటామని ఆ రోజు కూడా చెప్పాం. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.